హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీ ప్లే తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు ప్రవీణ్. ఈ వీడియోలో నేను సర్కార్ నౌకరి అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ మూవీని ఒక్క లైన్ లో చెప్పాలంటే, ఎయిడ్స్ రోగం వలన ఎలాంటి అవేర్నెస్ లేని మారుమూల గ్రామాలలో ఎయిడ్స్ బారిన పడిపోయిన ప్రాణాలు, జరిగిన నష్టాల తాలూకు నిజంగా జరిగిన సంఘటనల ద్వారా తెరకెక్కించిన కథ అన్నమాట. కథలోకి వెళ్లే ముందు నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, కథ స్టార్ట్ అవడంతోనే రమ్య అనే ఈమెని చూపిస్తారు. అయితే రమ్యకు రేపు పెళ్లి చూపులు. పెళ్లి కొడుకు గోపాల్ కి సర్కార్ నౌకరు ఉంది, మా నాన్న నాకు సర్కార్ నౌకరు ఉన్న అతన్ని చూశాడు అని ఆనంద పడిపోతూ రమ్య తన ఫ్రెండ్ అయిన వానికి చెప్తూ ఉంటుంది. తర్వాత గోపాల్ ని చూపిస్తారు. గోపాల్ ఊర్లోకి కొత్తగా వచ్చాడు. గోపాల్ ఫ్రెండ్ శివ అనే ఇతను గోపాల్ కి ఇల్లు చూసి అన్ని సెట్ చేసి పెడతాడు. అయితే శివకి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. శివ మరియు తనకు మరదలు వరుసైన గంగ ఇద్దరు లవ్ చేసుకుంటూ ఉంటారు. పెళ్లి చేసుకోవాలని చెప్పి ఆరాట పడుతూ ఉంటారు. నెక్స్ట్ డే గోపాల్ రమ్య పెళ్లి చూపులు. ఆ పెళ్లి చూపుల్లో రమ్య గోపాల్ ని చూసి నాకు నచ్చాడు అని చెప్పి చెప్తుంది. కానీ అప్పుడు గోపాల్ ది సర్కార్ నౌకరీ అని తెలుసు, కానీ అది ఏ నౌకరీ అని చెప్పి రమ్యకి తెలీదు. గోపాల్ కి కూడా రమ్య నచ్చడంతో ఇద్దరికి పెళ్లి జరుగుతుంది. ఇద్దరు హ్యాపీగా ఉంటారు. అయితే మండల ఆఫీస్ లో ఎంఆర్ఓ గోపాల్ చేస్తున్న పని అంటరానిదని చెప్పి అతన్ని ఆఫీస్ లోపలికి రానివద్దు, అతన్ని మెటీరియల్ ఏదో అతన్ని బయటే ఉంచి ఇవ్వండి అని చెప్పి ఆ బుగ్గలోని లోపలికి రానివద్దు అని చెప్పి చెప్తాడు. దానికి గోపాల్ ఆశ్చర్యపోతాడు. ఏంటి వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి అనుకొని సర్లే అనుకొని నిరోధులను తీసుకొని ప్రతి ఊర్లో హెల్త్ కేర్ కి సంబంధించి ఏర్పాటు చేసిన బాక్సెస్ లో వేస్తూ ఉంటాడు. ఆ బాక్సెస్ లోంచి పిల్లలు నిరోధులను తీసుకొని బుగ్గలను అనుకొని వాటితో ఆడుకుంటూ ఉంటారు. తర్వాత ఊర్లో అందరూ రమ్యకు రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు, కారణం రమ్య భర్త అయిన గోపాల్ ది సర్కార్ నౌకరి అని చెప్పి. దానికి రమ్య ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది. ఇంటికి వచ్చి గోపాల్ కి చెప్పి సంతోషపడుతుంది. నువ్వు నా భర్త అయినందుకు నాకు చాలా ప్రౌడ్ గా ఉంది అని చెప్పి మాట్లాడుతుంది. రమ్య ఫ్రెండ్ వాణి కూడా, నువ్వు చాలా అదృష్టవంతురాలివే, నీకు సర్కారీ నౌకరునోడు దొరికాడు, నాకు ఒక పనికిమాలినోడు దొరికాడు అని చెప్పి, వాడు నా మెడనొక కొడుకును వేసి వాడు బలాదూర్లు తిరుగుతూ ఉంటాడు అని చెప్పి చెప్తుంది. తర్వాత ఊర్లో ఒక గవర్నమెంట్ టీచర్ హేమలత అనే ఈమెని చూపిస్తారు. హేమలత ఊర్లో జనాలను చూస్తూ ఒక్కొక్క జంటకు 4-5 కంటే ఎక్కువ పిల్లలు ఉండటం గమనిస్తుంది. అందుకే బడిలో పిల్లలకి ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు అని చెప్పి పాఠాలు చెప్తూ ఉంటుంది. తర్వాత గోపాల్ తన పని చేయడం మొదలు పెడతాడు. ఊర్లో జనాలకి పెద్ద రోగం అంటే ఎయిడ్స్ రాకుండా ఉండాలి అంటే ఇదిగో ఈ నిరోధులను వాడాలి అని చెప్పి చెప్తూ ఉంటే ఎవరూ పట్టించుకోరు. ఒకరికి వాడిన ఇంజెక్షన్ మరొకరికి వాడినా పెద్ద రోగం వస్తుంది, ఒకరికి గడ్డం గీసిన అదే బ్లేడ్ తో మరొకరికి గీసిన పెద్ద రోగం వస్తుంది అని చెప్పి గోపాల్ చెప్తే, మా బిజినెస్ లను చెడగొట్టడానికి వచ్చావా అని చెప్పి గోపాల్ ని తిడుతూ బయటికి నెట్టేస్తూ ఉంటారు. అయినా కానీ గోపాల్ నిరోధులను పంచడం, పెద్ద రోగానికి సంబంధించిన అవేర్నెస్ కోసం పనిచేస్తూనే ఉంటాడు. అప్పుడే ఊర్లో ఎవడో బుగ్గలు పంచుతున్నాడట, వాడి వల్ల ఊరి జనాలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఆ ఊరి సర్పంచ్ని ఒక మహిళ తిట్టడంతో సర్పంచ్ రాజు గోపాల్ ని కొట్టి, ఇంకెప్పుడైనా ఇలాంటి బుగ్గలు మా ఊర్లోకి తెస్తే చంపేస్తా అని చెప్పి బెదిరిస్తాడు. అప్పుడే టీచర్ హేమలత ఇలా మనల్ని ఆపుతూనే ఉంటారు, మనం ఎవరికి భయపడొద్దు అని చెప్పి, మనం చేయాల్సిన పని మనం చేద్దామని చెప్పి గోపాల్ కి చెప్తుంది. తర్వాత ఊర్లో ఇంత ముందు వరకు రెస్పెక్ట్ ఇచ్చిన జనాలు ఇప్పుడు తన భర్త గోపాల్ చేసే పని నీచమైనదని, రమ్యని కూడా అంటరాని దానిలాగా చూస్తారు. రమ్య బాధపడుతుంది. గోపాల్ చేసే పని ఇదా అని ఊర్లో అందరూ గోపాల్ ని బుగ్గలోడు బుగ్గలోడు అని చెప్పి, అంటరాని వాడు అని చెప్పి చూస్తూ ఉన్నారని తెలిసి పెళ్లి చేసుకుని తప్పు చేశానేమో అని చెప్పి రమ్య ఫీల్ అవుతుంది. అయితే ఆ టైంలోనే రమ్య ప్రెగ్నెంట్ అవుతుంది. గోపాల్ చాలా సంతోషపడతాడు. కానీ రమ్య, నువ్వు చేసే ఈ పనిని వదిలేసి వేరే పని చూసుకో, లేదంటే నేను కడుపు తీయించుకుంటా అని చెప్పి గోపాల్ చేసే పనిని గోపాల్ ని చీప్ గా చూసి మాట్లాడుతుంది. గోపాల్ బాధపడతాడు. కానీ గోపాల్ కి కళ్ళ ముందు ఒక జీవితం కనిపిస్తుంది. అది రామయ్య అనే ఇతనికి పెద్ద రోగం వస్తుంది. ఊర్లో అందరూ రామయ్యని, తన భార్య నీలమ్మని, వీళ్లకు పుట్టిన ఒక కొడుకుని, ముగ్గురిని అంటరాని వారని చెప్పి చూసి ఊరి బయటికి వెళ్ళగొడతారు. దాంతో గోపాల్ తను చేసే పని వదిలిపెట్టకూడదు అని చెప్పి అనుకుంటాడు.
కానీ ఇక్కడ రమ్య తన కడుపును తీయించుకోవటానికి ఒక మంత్రసాని దగ్గరికి వస్తుంది. ఆ మంత్రసాని, నీకు పెళ్ళైంది కదా, కననీకి ఏం రోగం అని చెప్పి, ఇప్పటికి నేను చాలా పిల్లల్ని కడుపులోనే చంపేశా, అత్యవసరమైతే తప్ప నేను ఈ మందుని ఇవ్వను అని చెప్పి చెప్తుంది. దాంతో రమ్య తిరిగి ఇంటికి వస్తుంది. తర్వాత గోపాల్ ఆ నిరోధులను వాడుకోవాలి అని చెప్పి ఊర్లో ఉన్న సానే కొంపలకు వెళ్లి వ్యభిచారిణులకు కూడా చెప్తాడు. కానీ అక్కడ ఆ సానే కొంపల యజమాని, మా వ్యాపారం దెబ్బతింటుంది, నువ్వు ఇక్కడికి వస్తే చంపేస్తా అని చెప్పి బెదిరించి గోపాల్ని బయటికి నెట్టేస్తారు. అప్పుడు రమ్య ఫ్రెండ్ వాణి భర్త ఈ సానే కొంపలకు వెళ్లి రావటం చూసి వాణి భర్తను కొడుతూ ఇంటికి తీసుకుపోవడం గోపాల్ గమనిస్తాడు. తర్వాత గోపాల్ ఇంటికి వచ్చాక భార్య రమ్య, ఆ పని మానేయి, లేదంటే నేను ఉండలేను నీతోటి అని గోపాల్ని తిడుతూ అరుస్తూ ఉంటుంది. గోపాల్ ఎంతకు వినకపోయేసరికి రమ్య, నీకు నేను కావాలి అంటే ఆ పనిని వదిలేయి, లేదంటే నా కడుపు మీద నుంచి దాటి వెళ్ళిపో అని చెప్పి గడపకు అడ్డంగా పడుకుంటుంది. అయినా గోపాల్ లోపల బాధపడుతూనే రమ్య కడుపు మీద నుంచి దాటి తన పని నిర్వహించడానికి పోతాడు. దీనంతా గోపాల్ ఫ్రెండ్ శివ చూసి గోపాల్తో, రే వదిలేరా ఈ పని, రమ్యను చూస్తే నాకు బాధ అనిపించింది అని చెప్పి చెప్తూ ఉంటాడు. కానీ గోపాల్ మాత్రం ఆ పనిని మాత్రం వదిలేయడు. దాంతో రమ్య గోపాల్ని వదిలేసి పుట్టినింటికి వెళ్ళిపోతుంది. తర్వాత కొన్ని రోజులకి భర్త దగ్గరికి పోకుండా ఉంటున్న రమ్యని చూసి గంగ, అందరి భార్య భర్తల మధ్య గొడవలు ఉంటూనే ఉంటాయి, సర్దుకోవాలి కానీ విడిపోతారా అక్క అని చెప్పి, నేనైతే శివాని ఒక్కరోజు కూడా విడిచి ఉండను, మా పెళ్లి సెట్ అయినాక మీరే మాకు పెద్దలుగా వ్యవహరించాలి అని చెప్పి చెప్తుంది. తర్వాత గంగ గోపాల్ని కూడా కలిసి, మీరిద్దరు దూరం కాకండి, నువ్వు వెళ్ళి రమ్యను కలువు అని చెప్తే గోపాల్ రమ్య దగ్గరికి వస్తాడు. కానీ రమ్య గోపాల్ని చూడనైనా చూడదు, పట్టించుకోనే పట్టించుకోదు. ఇదిలా ఉంటే వాణి భర్త పెద్ద రోగం వచ్చి చచ్చిపోతాడు. భర్త ద్వారా ఆ రోగం వాణికి కూడా వస్తుంది. దాంతో వాణి ఒంటరిగా దూరంగా ఉండటం వలన వాణి కొడుకు ఏడుస్తూ అమ్మ కావాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఈ విషయం టీచర్ హేమలత గోపాల్కి చెప్పగా గోపాల్ వచ్చి వాణిని తన కొడుకుని కలుపుతూ, పెద్ద రోగం ముట్టుకుంటే రాదమ్మా, అది కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నువ్వు నీ కొడుకుతోనే ఉండొచ్చు, నిన్ను నేను మంచి ఆసుపత్రిలో చూపిస్తా అని చెప్పి చెప్తాడు. తర్వాత గంగ గోపాల్ని కలిసి, నాకు శివకి పెళ్లి కుదిరింది, నువ్వు తప్పక రావాలి అని చెప్పి గోపాల్కి చెప్తుంది. అయితే గోపాల్ ఈ విషయం నాకు శివ చెప్పలేదని చెప్పి ఏమైంటుంది అని శివ ఇంటికి వచ్చి శివని కలుస్తాడు. శివ అనారోగ్యంతో మంచంపై పడుకొని కనిపిస్తాడు. ఏమైందిరా అని చెప్పి అంటే, నాకు ఆ పెద్ద రోగం వచ్చినట్లు అనిపిస్తుందిరా, నాకు భయంగా ఉంది, ఈ పెళ్లి వద్దని గంగకు చెప్దాం అనుకుంటున్నా అని చెప్పి భయపడుతూ ఉంటాడు. నువ్వేం భయపడకు, నేను రేపు పొద్దున డాక్టర్ని తీసుకొస్తా, నీకేం అవ్వదు అని చెప్పి గోపాల్ చెప్తాడు. కట్ చేస్తే పెద్ద రోగం వచ్చి బాధపడుతున్న రామయ్యని చూపిస్తారు. రామయ్య రోగంతో చచ్చిపోతాడు. కానీ రామయ్యకు ఎవరు ఊర్లో సహాయం కూడా చేయడానికి పిలిచినా ఎవరు రారు. అందరూ మీకు అంటురోగం ఉంది అని చెప్పి మీరు ఊర్లోకి రావద్దు అని వెళ్ళగొడుతూ ఉంటారు. రామయ్య చనిపోవడంతో అతని భార్య నీలమ్మ ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. కొడుకు ఒంటరిగా అనాథలాగా మిగిలిపోతాడు. కట్ చేస్తే ఇక్కడ శివ కోసం గోపాల్ డాక్టర్ ని తీసుకొస్తాడు. కానీ శివ చచ్చిపోతాడు. కారణం పెద్ద రోగమేనని డాక్టర్ చెప్తాడు. శివని పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్న గంగ తట్టుకోలేకపోతుంది. ఫ్రెండ్ ని కాపాడుకోలేకపోయినందుకు గోపాల్ ఎమోషనల్ అవుతాడు. శివ పెద్ద రోగం వచ్చి చనిపోయినందువలన ఊర్లో ఎవరు శివ దహన కార్యక్రమాలలో పాల్గొనరు. శివ అమ్మ నాన్నల్ని ఊర్లోంచి వెళ్ళగొడుతుంటారు. అప్పుడు గోపాల్ శివ అమ్మ నాన్నల్ని తన ఇంటికి తీసుకుపోయి తన అమ్మ నాన్నల్లాగా చూసుకుంటూ ఉంటాడు. తర్వాత నుండి గోపాల్ తన పనిలో వేగం పెంచుతాడు. బుగ్గలు వేసుకునే వాళ్ళని, అంటరాని వాడని తప్పుగా ప్రవర్తించే ఎంఆర్ఓకి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఎంఆర్ఓ భయపడిపోతాడు. అక్కడ నుండి ప్రతి ఊరు తిరుగుతూ నిరోధ్ గురించి, పెద్ద రోగం గురించి అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గోపాల్తో పాటు టీచర్ హేమలత కూడా పెద్ద రోగం అవేర్నెస్ కి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అయితే గోపాల్ ఇలా నిరోధులు వాడండి అని, పెద్ద రోగం రావడానికి ఇలాంటి కారణాలే కారణమని జనాలందరికీ చెప్తూ ఉండటంతో ఆ ఊరి డాక్టర్ కానీ, సానెకొంపలో ఒక వ్యభిచారిణి ఈమె,
దానికొంప యజమాని, శవరం చేసేవాడు అందరూ సర్పంచ్ దగ్గరికి వచ్చి వాడు చెప్పే మాటలను జనాలు నమ్ముతూ ఉన్నారు. పెద్ద రోగం వస్తుంది అని చెప్పి భయపడుతూ ఉన్నారు. మా బిజినెస్ లకు నష్టం జరుగుతుంది అని చెప్పి వాణ్ణి ఎలాగైనా ఆపాలి అని చెప్పి ప్లానింగ్ స్టార్ట్ చేస్తారు. తర్వాత గోపాల్ హేమలతతో కలిసి ఊరి జనాలందరినీ ఒక చోట పబ్లిక్ మీటింగ్ పెట్టి పెద్ద రోగం తాలూకు పర్యవసనాల గురించి చెప్తూ ఉంటాడు. అప్పుడు ఈ వ్యభిచారిణి మీటింగ్ దగ్గరికి వచ్చి అందరు జనాల ముందు గోపాల్ మోసగాడు అని, గోపాల్ నా దగ్గరికి వచ్చాడు, నన్ను వాడుకొని డబ్బులు కూడా ఇవ్వలేదు, ఇప్పుడేమో ఇక్కడ పత్తిత్తులాగా నీరోజులు వాడాలి అని చెప్పి, పెద్ద రోగం వస్తుంది అని చెప్పి నీతులు చెప్తూ ఉన్నాడు అని చెప్పి చెప్తుంది. దాంతో సర్పంచ్ కూడా గోపాల్ మంచోడు కాదు అని చెప్పి స్టార్ట్ చేస్తాడు. ఊరి జనాలంతా వీలు చెప్పే మాటలు నమ్ముతారు. గోపాల్ ని స్టేజ్ మీద నుండి కొడుతూ కిందికి లాగుతారు. విపరీతంగా గోపాల్ ని కొడుతూ ఉంటారు. హేమలత మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటే ఆమెకు కూడా గోపాల్ తో సంబంధం అంటగడతారు. అప్పుడు గోపాల్ వచ్చి, వదిలే టీచర్, కొట్టనివ్వండి, మంచి చెప్పే ప్రతివాడికి జరిగే మర్యాద ఇలాగే ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నప్పుడు, జనాలు కొడుతూ ఉన్నప్పుడు అక్కడికి వాణి వస్తుంది. గోపాల్ గురించి, గోపాల్ ఎంత మంచివాడో, అతను చెప్పే పెద్ద రోగం ఎంత ప్రమాదమో, అది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గోపాల్ చెప్పడం ఎంత అవసరమో చెప్తుంది. అలాగే అక్కడికి గంగ తండ్రి వస్తాడు. శివ పెద్ద రోగం వచ్చి చచ్చిపోయిన తర్వాత శివ లేని జీవితం నాకు వద్దు అని గంగ ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటుంది. దానికి కారణం ఈ పెద్ద రోగం. అలాంటి దాని గురించి, ఆ రోగం బారిన పడి చావకుండా ఉండటం గురించి ఆయన జాగ్రత్తలు చెప్తూ ఉంటే ఆయనను కొడుతున్నారు ఎందుకయ్యా అని చెప్పి చెప్పడంతో ఊరి జనాలకు అప్పుడు అర్థం అవుతుంది. అప్పుడు ఆ జనాల్లో రమ్య కూడా ఉంటుంది. జనాలు గోపాల్ ని కొట్టడం ఆపేస్తారు. గోపాల్ స్టేజ్ మీదకి వెళ్ళి మైక్ లో మీకు ఒక కథ చెప్పాలి అని చెప్పి ఒక కథను చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అది రామయ్య అనే ఆయన తన భార్య కొడుకుని చూసుకోవడం కోసం, డబ్బులు సంపాదించడం కోసం దుబాయ్ వెళ్తాడు. కానీ దుబాయ్ నుంచి వచ్చే అప్పుడు పెద్ద రోగం అంటించుకొని ఊర్లోకి వస్తాడు. దాంతో ఇన్నాళ్ళు ఆ కుటుంబాన్ని గౌరవించే జనాలంతా రామయ్యకు పెద్ద రోగం వచ్చింది అని చెప్పి ఆయనను, ఆయన భార్యను కొడుకుతో సహా అంటరాని వారని ఊరు బయటికి నెట్టేస్తారు. కొన్ని రోజుల తర్వాత రామయ్య పెద్ద రోగంతో చచ్చిపోతాడు. దాంతో తన భార్య ఆత్మహత్య చేసుకుంటుంది. కొడుకు ఒక్కడే అనాథలాగా మిగిలిపోతాడు. వాణ్ణి ఆ ఊరి జనాలు ఎవరు కనీసం కూడా పట్టించుకోరు అని చెప్తూ, ఈ కథలో ఆ కొడుకు ఎవరో కాదు, ఆ కొడుకుని నేనే, నా పేరు గోపాల్ అని చెప్తాడు. ఆ రోజు ఆ రోగం ఏంటో తెలియక మా అమ్మా నాన్నల్ని కోల్పోయాను, ఒక అనాథలాగా బ్రతికాను. మా కుటుంబానికి జరిగిన నష్టం ఇంకా ఏ కుటుంబానికి ఎవరికి జరగకూడదు అని చెప్పి, ఇదిగో ఈ పెద్ద రోగం గురించి అవేర్నెస్ తీసుకురావడానికి నిరోధులు వాడమని ఊర్లో తిరుగుతూ హెల్త్ ప్రమోటర్ గా పనిచేస్తూ ఉన్నాను అని చెప్పి చెప్తాడు. దాంతో జనాలందరికీ గోపాల్ చేసే పని తాలూకు గొప్పతనం అర్థం అవుతుంది. గోపాల్ భార్యకు కూడా అర్థమయ్యి ఏడుస్తూ ఉంటుంది. గోపాల్ భార్య రమ్య దగ్గరికి వెళ్తాడు. రమ్య గోపాల్ ని క్షమించమని అడిగి గోపాల్ తో కలిసిపోతుంది. అప్పటి నుండి ఊర్లలో జనాలంతా గోపాల్ చెప్పిన జాగ్రత్తలు పాటించడం మొదలు పెడతారు. గోపాల్ ఇంకా చాలా ఊర్లు తిరుగుతూ పెద్ద రోగం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు. గోపాల్ ఈ లెవెల్లో అవేర్నెస్ తీసుకువస్తూ ఉండటంతో దేశ ప్రభుత్వం నుండి హెల్త్ ప్రమోటర్స్ కి హెడ్ గా గోపాల్ కి పొజిషన్ ఇస్తుంది. అంతటితో కథ ముగుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, దిస్ ఈస్ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్.